నిన్న ప్రవర్తన తను ముట్టుకునే స్త్రీ ఏవతయో ఎటువంటి పాపాత్మని తాను And he just asked me, said unto him, Simon, I have someone to send thee. And he said, Master, say on. And nothing to pay, he frankly forgave them both. Tell me, therefore, which of them will love him most? And he turned to the woman and said unto Simon, Here is the woman, I enter the house, thou givest me no water for my feet, but she has washed my feet tears and wiped them the hairs of her head. My head with oil, thou didst anoint, but the woman has anointed my feet with ointment. అప్పుడు ఆయనతో కూడా భోజనం కూర్చున్నవారు పాపం ఎవరైనా సమలవుతాము అనుకునే సాగి మన జీవన దేవుడు ఆయన వాక్యంలో చదవబడిన ఈ భాగముల ద్వారా మనతో మాట్లాడును గాక మన జీవిత పరమేశ్వర్ రాష్ట్ర హితం పడే హితం ద్వారా ద్వారాంశ బాతే కరే గాని అనౌన్స్మెంట్ గాడ్ విలింగ్ వి హ్యావ్ దిస్ గ్యాదరింగ్ హోలీ కాన్వోకేషన్ దిస్ ఇయర్ ఇన్ సండే ఈవినింగ్ ప్రకటనలు దేవుని చిత్తం అయితే ఈ అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటములు వచ్చే ఆదివారము 19వ తేదీ వరకు జరపబడును సూచనా కే లే సున్ లీజియే ఈ పవిత్ర సభకి మీటింగ్ జో చల్ రహీ హై ఇతవార్ కే ఆనే వాలి ఇతవార్ కే సంధ్యా తక్ జారీ రహేంగి ఇన్ ది మార్నింగ్ టైమ్ ఆఫ్ ఆఫ్ స్టడీ వి హావ్ ఆల్సో గెటింగ్ ఫర్ చిల్డ్రన్ సేమ్ టైమ్ ఉదయ కాలం ఇక్కడ బైబిల్ పాఠములు ప్రతిదినం జరిగించబడును అదే సమయంలో పిల్లల కొరకు కూడా వాక్యం నేర్పించబడును వేరుగా సుభాక సమయ బైబిల్ అధ్యయనం హోతీ హై ఉసి సమయ బచ్చో కే లియే అలగ్ కక్ష కా ప్రబంధ కియా గయా హై ఇన్ ది ఆఫ్టర్నూన్ వి హావ్ ఆల్సో గెటింగ్ ఫర్ సిస్టర్స్ పండ్ ఓవర్ హియర్ And for young brothers to separately, other compounds, Zion and Hermon. మరి సాయంకాలమందు సహోదరియులకు అందరికీ ఇక్కడ కూటమి జరుగును అదే సమయంలో యవనస్తులైన సహోదరులు సహోదరులకు జాయిన్ కాంపౌండ్ లో వేరే స్థలంలో వారి కొరకు కూటమి ఏర్పాటు చేయవను శామ్ కే సమయ బహనో కే లేసి పందాల్ మే ఉన్కే లే మీటింగ్ కా ప్రబంధ కియా గయా హై ఆర్ ఉసి రీతి సే జవాన్ భాయియో కే లే ఔర్ బహనో కే లే సియోన్ కాంపౌండ్ ఔర్ హెర్మోన్ కాంపౌండ్ మే ఉన్కే లే ప్రబంధ కియా గయా హై 4 o'clock in the afternoon. సాయంకాలం 4 గంటలకు 4 బజే సంధ్యా కే సమయ సేమ్ టైమ్ వి హావ్ ఎ గాస్పెల్ ప్రొసెషన్ అదర్ బ్రదర్ ఇన్ ఆఫ్టర్నూన్ అదే సమయంలో సహోదరులు షార్ట్ టైమ్ కొద్దిసేపు ఇతర వేలపనికి సువార్తతో వెళుతూ ఉంటారు ఆ ఠీక్ ఉసి సమయ భాయిలో పురుషులు జో హై బాహర్ సుసమాచార్ ప్రచార్ కే లియే థోడే సమయ కే లియే జాయేంగి నౌ నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ అట్ 5 o'clock వి హావ్ ఆల్ గోయింగ్ టుగెదర్ యాజ్ ఎ ప్రొసెషన్ వచ్చే శనివారం ఉదయం 5 గంటలకు ఉచితమైతే అందరం చేరి సువార్త ఊరేగింపుతో బయటికి వెళ్తాం ఆనే వాళ్ళ శనిచర్ కే సుబ 5 బజే లగ్భగ్ హమ్ సబ్ కే సబ్ బహార్ జులూస్ మే సబ్ కో జాయేంగే అండ్ నెక్స్ట్ సండే మార్నింగ్ ఎ బీడా వర్షిప్ గెటింగ్ ఆఫ్టర్ 5 o'clock వచ్చే ఆదివారం ఉదయం ఆరాధన సమయము ఉదయం 5 గంటలకు ఆరంభిస్తాం ఆ రానే వాళ్ళ ఇతవార్ కి ప్రభు కి దిన్ కి సుబ కి జో సభా హోగీ 5 బజే తడకే సుబ హోగీ దోస్ వి హావ్ టు గో అవే That afternoon, be able to go away. ఆ దినమున మధ్యాహ్నము కొందరు ప్రయాణంతో ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళనై ఉన్నవారు అది ముగిసి తర్వాత వారు వెళ్ళగలుగుతారు క్యూకి జో వాపస్ లౌటనే వాళ్ళే హై దోపహర్ తక్ కుచ్ లోగ్ వహాన్ ఉస్ సమయ వాపస్ హో సకేంగే ఆల్సో విల్ బి హావింగ్ సమ్ బాప్టిజం డ్యూరింగ్ ది వీక్ డేస్ సో యు ఆర్ బోర్న్ అగైన్ వన్ సర్టిఫైడ్ బాప్టిజం గివ్ యువర్ నేమ్ ఆల్సో ఇన్ ది మెయిన్ ఆఫీస్ అండ్ గివ్ యువర్ పీస్ ఆఫ్ పేపర్ టు హావ్ యువర్ నేమ్ అండ్ డీటెయిల్ అన్న పేపర్ ఈ వారం యొక్క దినముల మధ్యలో ఏదో ఒక దినమున ఇక్కడ బాప్తీసములు కూడా ఇవ్వబడును కనుక ఎవరు తిరిగి జన్మించినారో ఎవరు బాప్తీసం తీసుకున్నారని ప్రేరేపించబడుతున్నారో అలాంటి వారు దయచేసి మీ పేరులు అక్కడ ఆఫీస్ వద్దకు వచ్చి మీరు ఇవ్వండి అక్కడ ఒక చిన్న కాగితం ముక్క మీకు ఇస్తారు తీసుకొని మీ పేరు మీ పై విలాసము దానిలో పూర్తిగా వ్రాసి ఇవ్వండి Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోకపు తండ్రి గాడ్ ఆఫ్ గ్రేస్ మర్సీ అండ్ పీస్ కృపా కనికరము సమాధానము గల దేవ ఆర్ మైటీ అండ్ వండర్ వర్కింగ్ గాడ్ మా బలమైనటువంటి గొప్ప దేవ గాడ్ ఆఫ్ గ్లోరీ మహిమ గల దేవ ఇన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ లవింగ్ సేవియర్
come as I sit once again. Prabhu Yesu Christu ma prema rakshaka naamana mari oka paryayamana mevu nee paadamulo edukostunnamu. Thank thee for thy desire to speak with us from thy word by thy spirit, even though we are mortal human beings. Nee vakyamulo nee aatma dwara memu marchyamainatuvanti manushu maatralu ainappudigini maato maatlaada gorutunnalakai undu vandanam chelistunnamu. Thank thee for the day of grace when any sinner can become right within thy sight. Krupayaka dinamulo ye paapi ayinanu nee drushtilo inkanu neetiga teerthapadagalugutunnandukai neeku vandanamu. Thank thee for thy mighty victory wrought on our behalf at the cross. We are also more than conquerors. Maa pakshamada balamainatuvanti vijayamunu silava yodda mammanu athyadhika vijayasaluluga cheyitakai kaliginchinanna neeku vandanam chelistunnamu. We claim that victory all this evening. Aa vijayamunu ikkada andariki sayankalamunu adugutunnamu. We thank you all who are here and we pray for them. Ikkada vachina varandari korakai neeku vandanamulu varandari korakai prarthistunnamu. No, without speak to all of us account to our need. Maa maa akkala koladi maa andarito neevu maatladumu. And the next thy word to enter every heart. నివాక్యమును ప్రతి హృదయంలో ప్రవేశము కలిగింప చేసి నిత్యమైన కార్యమును నెరవేర్చును. బై ఫేత్ వి బైండ్ అప్ అవర్ డార్క్నెస్. శ్వాస మూలముగా అంధకార శక్తులను బంధిస్తున్నాము. బై ఫేత్ వి కమ్ ద ప్రెషర్ బ్లడ్. శ్వాస మూలముగా నీ ప్రశస్త రక్తము కిందికి వస్తున్నాము. టు షో ఫర్ థై పవర్ అండ్ థై గ్లోరీ. నీ శక్తిని నీ మహిమను బయలుపరచుకొనుము. వి ప్రే దో నాట్ కీపింగ్ వెల్. అనారోగ్యంగా ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇన్ మై లవింగ్ టచ్ ఫర్ ద కేస్ ఫర్ చైల్డ్ and account to their need. So case unde vaari korakai prarthistunnam. Na super dat sahodar dat korakula swastha kala sahodar devadi yaar inka itharulu ekkada unnappudiki nee prarthistunnam. Na deal with us and speak to us. Prabhuva nee sandhinchi nee maato maatladu. We pray and vaari satan in the name of the Lord Jesus Savior. Satanu bandhistu prabhu Yesu Kristu maa rakshakuni naamamuna prarthinchi vedutunnamu. Amen. Now the gospel 7th chapter. వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి వచన అధికార సహిత. ప్రశ్న యోహాను సువార్త 7వ అధ్యాయం మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. మొదటి కొరింథీయులకు 15 57 give it out the victory to our Lord Jesus Christ. Mana prabhu aina yesu christu moolamuga manaku jayam anugrahinchina devuniki stotram kaligunu gaaka. And parameshwara kada naadu prabhu yesu masih ke dwara hame jayavant karta hai. Romans chapter 37 romiyulaku 8:37 romiyulaku 8:37 in all these things we are more than conquerors to him that loved us. మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. పరిశుద్ధ కూటముల యొక్క ఆరంభం నుండి మనం చూస్తున్నది ఏమనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యొద్ద కలిగించినటువంటి ఆ గొప్ప విజయము మనము కూడా అతి విజయములో పాలు పొంది అత్యధిక విజయశాలను కావాలని కోరుతున్నాడు. పవిత్ర సభాకి శురువాకి సభాయితే హే దేఖతే ఆ రహే హే ఇస్ రీతే హమారా ప్రభు యేసు మసీహ్ జోకి పరాక్రమీ విజయీ హే ఆర్ ఉస్ విజయ కే అందర్ హమ్ భీ జీవన్ సే భీ బఢ్కర్ ఉస్కే ద్వారా సే బన్ సకే. హరే వి ఆర్ సినర్స్ ఆర్ వెదర్ వి ఆర్ బోర్న్ అగైన్ most of us live a life of defeat and failure
for a long time. Manam paapulamuga unnapadigini leka manamu tirigi janminchina varapadigini manalo anekulamu chaala saarulu manam apajayamu padipoyina jeevithamlo jeevinche varamuga unnam. Chahe hum paapi hain, chahe hum udhar paave log hain, phir bhi hum bahut lambe samay tak hum haar ke jeevan mein hum apaye jaate hain. Many people do not know how their sins can be forgiven, how life can be transformed. Anekulu tama paapamulu e vidhamuga kshaminchabadagalugunu tama jeevithamlo elagu maarpu chendagalugunu ane daanini eragakundane untaru. Bahut logo ko pata bhi nahi hai jis tarah se unke paap kshama ho sakte hain aur unka jeevan badla ja sakta hai. That's why they go on living life of misery, unhappiness. Andulu batte daurbhagyamainatvanti jeevithamunu jeevinchu asantoshamugane jeevisthune untaru. Arisi kaaram se hum asantosh ka jeevan dukhdai jeevan ko bitate rehte hain. And they do not know how they can enjoy peace of God and power of God and presence of God. Devuni yokka samadhanamunu devuni yokka shaktini elagu vaaru anubhavinchalano eragakunda untaru. Parameshwar ki shanti aur parameshwar ka parakram adhikar ka anubhav isliye wo karte bhi nahi hain. Similarly, you find those who are says they are born again, after a while they lose their joy and peace. Adhe vidhamuga tirigi janminchalamani cheputtu unde vaaru kuda kodhi kaalam aina tarvatane vaaru tama samadhanamu santoshamunu pogottukuntunnaru. Aaram dekhte jo apne aap ko naya janam paave kehte hain ve bhi thode samay ke baad mein apne aanand aur shanti ko kho baithte hain. And how they gain or drift away the same old way. Tirigi vaaru tama yokka prachina margamlonike vaaru kottukoni pothu unnaru aur dheere dheere apne purane swabhav aur vicharon baaton mein kaise wo khisak jate hain. And they go on living a life of going forward and coming backward. Aa vidhamuga vaaru jeevinche jeevithamunu munduku saagutu venakaku taggutu mundu venakalaku vellutune jeevisthune unnaru aur unka jeevan aage piche badhne ka aur piche hatne ka jeevan ban jata hai. On Sundays, on special gathering, they go two steps forward. Adivaram naadu pratyeka kootamulu jariginche bade samayamulo vaaru rendu adugulu munduku saagutu untaru. Atvar ka din aa gaya ya vishesh sabhaon ka din aa gaya do sidhi kadam aage ho maar dete bad jate. And on Monday and Tuesday another day they go backward. Malli somavaram mangalavaram budhavaram sadithra dinamulu raagane mari konni adugulu malli venakku velutunnaru. Somar mangal budhvara to do kadam aur piche wo chale jate. That's their life. Adi vaari jeevitham. Unka jeevan aisa hi hai. Forward backward jaatu. Aadanga munduku venaka mundu venaka mundu venaka jeevisthuntaru. Unka jeevan aisa hai aage piche they fail to enjoy. Also, for God has for them. Devudu vaari koraku siddhapachina vaatini pondalekapothunnaru. Aur parameshwar ne jo kuch unke liye taiyar kiya hai usko anand uthane ke liye chook jaate hain. In both cases, the reason may be they do not know the authority of the one कारण ऐसा भी हो सकता है हमारे प्रभु के पराक्रम की शक्ति का वो अनुभव नहीं करे है ना उसको जानते हैं. It has all authority. Andaru batte mana prabhuvaina Yesu Christu priyamainatuvanti mana Christunu ayana mana korakainatuvanti aa shakti aa adhikaramu aa balamainatuvanti ayane bodhinchinaku mee mundu pattu korakainatuvanti bharamunu kaligina varamuga unnam. Adhikaramse bade bodh ke hriday ke saath hum prabhu Yesu Masih ke vishay mein aapko batate hain जिस पर हमने विश्वास किया जो हमारा उद्धार करता है उनके पास अधिकार और सामर्थ्य है. He himself said so before he send disciples to preach the gospel. Aayana thane tanayaka shishulanu suvartha prakatinchadakai pampaka mundu ilaagu cheptunnadu. Unhone swayam apne mein hokar kaha isse pehle ki unhone apne chelon ko susamachar prachane ko bheja. Matthew 28 Matthi ka susamachar 18 and Jesus came and spake unto him saying all power given unto me in heaven and earth. यीशु ने उनके पास आकर कहा कि स्वर्ग पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है. That power has been experienced by us. आये का अधिकार हमु मानव अनुभविंतवलेरु. इस अधिकार का हमको तजुर्बा करना होगा. The French Emperor Napoleon Bonaparte, he became a prisoner after being defeated by British people. French देश के चक्रवर्ती
నెపోలియన్ బోనాపార్ట్ ఆయన ఓడించబడి బ్రిటిష్ వారి ద్వారా చెరలో ఖైదీగా చేయబడినాడు ఆర్ ఫ్రెంచ్ దేశ్ మే యే బోనాపార్ట్ జో థా యే ఖైదీ హో గ్యా ఇంగ్ల ఆర్ హార్ గ్యా ఉస్ సమయ ఖైదీ బంధువా హో గ్యా దే వాస్ ఏ ప్రిజనర్ ఇన్ స్మాల్ ఐలండ్ కాల్ సెయింట్ హెలెనా సెయింట్ హెలెనా అనేటువంటి చిన్న ద్వీపములో అక్కడ ఆయనను ఖైదీగా ఉంచినారు సెయింట్ హెలెనా నామకే ఛోటే సే ద్వీప్ మే ఓ ఏక్ బంధువా అథవా ఖైదీ బన్ గ్యా యు దేదా విత్ ఇంప్రిజన్మెంట్ He started reading the Bible. ఆయన చెరలో ఉన్నటువంటి ఖైదీగా ఉండే దినములలో ఆయన బైబిల్ తీసుకొని చదవడం ఆరంభించినాడు ఆర్ అప్నే ఖైద్ కి అవస్థా కే దినో మే వో బైబిల్ శాస్త్ర కా పఠన్ కర్నా ఆరంభ కర్ దియా అండ్ స్పోక్ టు హిమ్ త్రూ ద వర్డ్ డ్యూరింగ్ హిస్ ఇంప్రిజన్మెంట్ ఆయన చెర సమయంలోనే ప్రభు తన వాక్యంలో నుండి ఆయనతో మాట్లాడటం ఆరంభించినాడు ఆర్ ఉస్కే ఖైదీ హోనే కే దినో మే ప్రభు నే ఉస్సే బాతే కి మనీ సాస్ ఓన్లీ ఫీట్ అండ్ ఫెయిలియర్ అండ్ బాండేజ్ He began to see something more of God's word. తన సొంత పతనము సొంత అపజయమును తానుండేటువంటి ఆ చెర సమయములో తాను దేవుని వాక్యం ద్వారా తాను స్వయముగా తను చూసుకొని ఆరంభించినాడు జబ్బు అప్నే స్వయం కి భూల్ చూక్ పతన్ కో ఆర్ బంధువాయ్ కో ఖైద్ కో దేఖనే లగా తో పరమేశ్వర్ సే బాతే కర్నే లగా And before he died, he gave a testimony in writing. ఆయన చనిపోక పూర్వము వ్రాతలో తన సాక్ష్యమును రాసినాడు ఆర్ ఇస్సే పహలే మర్ గయా ఉస్నే సాక్షి లిఖ్ ది అనేక రాజులు చక్రవర్తులు లోకము యొక్క రాజ్యం రాజుని జయించడానికి ప్రయత్నం చేసినారు బహుశ రాజా మహారాజా హో చుకే జోకి రాజ్ కాజ్ కో సబ్ జగా ఫలానే కోశిష్ కియే లైక్ ది జార్ ఆఫ్ రష్యా ఆయన చెప్పింది ఏమనగా ఆ వారందరూ కూడా బహుగా అధికారము కలిగి ఉండి ఎన్నో అనుకూల తరణములు కలిగి ఉన్నప్పటికీ వారందరూ కూడా ఓడిపోయినారు ఆర్ అధికార తా ఫిర్ భీ సబ్ అసఫల్ హో గయే సేమ్ వే హీ వాస్ డిఫీటెడ్ అదే విధముగా ఆయన కూడా అపజయం పొందారు ఉసీ రీతి సే వో భీ పరాజిత హో గయా హి హాస్ ఆల్రెడీ గెట్ అంబిషన్ టు హావ్ ఏ His empire all over Europe. తన యొక్క రాజ్యము ఐరోపా దేశమంతటా స్థాపించాలని ఆయన కూడా కోరికను కలిగి ఉన్నాడు. హర్దమేవి ఏ చానాతి పూర యూరోప్ దేశం యొక్క రాజ్ ఫాల్ జాయ్. He said, we as kings have used many weapons all have been broken. ఆయన చెప్పింది ఏమనగా రాజులమైన మేము అనేక ఆయుధములు ఉపయోగించి అలన్నీ కూడా విరగొట్టబడినామని చెప్పినారు. హమ్ రాజా హోతే హువే बहुत से लड़ाई के हथियारों को उपयोग में लाया और वो सब टूट गए पर इसे श्री कार्पेंटर ऑफ गैलिली विदाउट एनी वर्ल्डली वेपन హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ కింగ్ విల్ నెవర్ పాస్ అవే అయితే ఆయన చెప్పింది ఏమనగా గలీలియాలోని ఒక వడ్రంగి తాను ఒక రాజ్యమును స్థాపించినాడు అది యుగ యుగము నిలిచి ఎప్పుడు కూడా గతించినటువంటి రాజ్యం ఎప్పుడు నువ్వు గతించినటువంటి రాజ్యం అని ఆరోసునే కహా గలీల్ కా ఏక్ బడాయి జో హై बिना कोई हथियार उपयोग में लाए ऐसा राज स्थापित कर दिया जो कभी नहीं टलेगा And he said, in that carpent of Galilee has won my heart. అప్పుడు ఆయన చెప్పినదేమనగా ఆ గలీలయలోని ఆ వడ్రంగి నా హృదయమును కూడా జయించినాడు ఆర్ ఉస్నే కహా గలీల్ కా జో బడాయి హై ఉస్నే మేరే హృదయ కో భీ జీత్ లియా హై He, by few words, largest size has changed. Lives of all kind of people. So when he had konni maatla dwara prabhu yesu christu anni vidhamulaina manushula yokka jeevithalanu maarchi vestunnadu prasam dekhte hai prabhu yesu masih ne apne thode se shabdon ke dwara bahut se log ke jeevan ko badal dala hai and till today you find the same happy everywhere neti dinamara kuda ade vidhamaga jarugutu unnata anni sthalamlo chustunnam aur aaj bhi is vartaman samay mein bhi यही बात हर जगह हो रही है इदार भाई बिग सर्मन आर बिग मिरेकल లాదర్ బి ట్రాన్స్ఫార్మ్ ఇది పెద్ద ప్రసంగముల ద్వారా గొప్ప గొప్ప అద్భుతములు సూచక్రియల ద్వారా జీవితంలో మార్చబోట కాదు బడ ఉపదేశ ద్వారా బడ బడ చమత్కార్ చిన్నో ద్వారా జీవన్ నహీ బదలే జాతే బట్ ఇట్ ఇస్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ లార్డ్ యెస్ సైజ్ ప్రవేశం ప్రవేశం యేసు క్రీస్తు యొక్క కొన్ని మాటలే అవి చాలినవిగా ఉంటున్నవి పరంతు ప్రభు యేసు మసీకే తోడేసే శబ్ద హి
काफी हैं जो कि हमारे जीवन बदल दे. Sometime only a fragment, a very verse of the Bible. కొన్ని పర్యాయములు బైబిల్లోని ఒక వాక్యం యొక్క ఒక పదమే మరి మార్చబడటకై ఉపయోగించబడుతున్నది. సమయ జీవన్ కే పరివర్తన్ కే బైబిల్ శాస్త్ర కే వాక్య కా ఏక్ ఛోటా వాక్యాంశ కాఫీ హై ఉపయోగ మే లాయా. అండ్ ఫైండ్ ద వెరీ సేమ్ వర్డ్స్ హావ్ సేమ్ పవర్ ఎస్ థాట్ ఈవెన్ టుడే. అదే మాటలు నేడు కూడా అదే శక్తి అదే అధికారము బయలుపడుతుంటా చూస్తున్నాం. ఆజ్ హమ్ దేఖ్తే హై ఇసి శాస్త్ర కే ఛోటే సే పద్ కే అందర్ మే భీ यही अधिकार हमारे अभी भी है. And we see people of all classes, all condition, all walks of life, all country being changed by those words. అన్ని తరగతులు అన్ని జాతులు అన్ని దేశములు అన్ని విధములైనటువంటి మనుషులు అదే మాటల ద్వారా వారి జీవితంలో మార్చబడుతుండే వారిని చూస్తున్నాం. जैसे कि आज हम वर्तमान समय में देखते हैं इन्हीं शब्दों के द्वारा से बहुत से प्रांत के देश के जाति और कौम के लोग के जीवन बदले जा रहे. మన ప్రభు మత్తయి సువార్త 11:28 లో ఈ మాట అన్నాడు. సామాన్యమైనటువంటి అందరూ ఎరిగినటువంటి ప్రఖ్యాతి గల మాటలు. సాధారణ పద్ సబ్కో జానతా హో ఐసా పద్. హి సెడ్ కమ్ ఆన్ టు మీ ఆల్ ద లేబర్ and a heavy laden. ఆయన చెప్పింది ఏమనగా ప్రయాసపడి భారమును మోసుకుని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. పరిశ్రమ కనే వాళ్ళు అర్బోస్ నేను మీకు విశ్రాంతినిచ్చను. విశ్రాంతి చాలా మాటలు కావు. చాలా కొద్ది మాటలు సామాన్య మాటలు సరళ శబ్దే రండి. I will nenu maatume give you rest vishranti chalanu vishram dunga. You find millions and billions of people have been transformed by these simple words throughout the ages. In other words, ee samanyamaina maatalu dwara sarva lokamulo sarva vidhamulainatvanti manushulu anekulu maarchabavuta chustunnam. Aa sare jagat ke andar in thode se saral శబ్దం ద్వారా కై అసంఖ్య సంఖ్య మే అరబ్ ఖరబ్ సంఖ్య మే లోక జీవన బదల్ గయా. యు కెన్ సే ఆల్ దీస్ సేయింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ హస్ ద సేమ్ పవర్ బిహైండ్ ఇట్ అండ్ ద సేమ్ అథారిటీ. ఆ విధముగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈలాంటి మాటలు అన్నిటిలో కూడా అదే అధికారము అదే శక్తి బయలుపడుతున్నది. హం కే సక్తే ప్రభు యేసు మసీహ్ కే కహవే సబ్ బాతో కే అందర్ ఇసి ప్రకార కా అధికార సామర్థ్ భరా హువా హై. ది ఎనిమీ ఇస్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐ వాస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు క్యాచ్ హిమ్ అండ్ సమ్ సేయింగ్ ఆఫ్ హిస్ ఆర్ సమ్ వర్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలలో కొన్ని మాటలలోనో కొన్నిటిలోనో ఏదో ఒక తప్పు పట్టుకోవాలని మరి కొందరు ప్రయత్నిస్తూ శత్రువులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభు యేసు మసీహ్ కా జో దుష్మన్ థే శత్రు థే ప్రభు యేసు మసీహ్ నే జో కుచ్ కహా ఔర్ కర్తే థే ఉస్మే పకడ్నే కే లియే ఉన్కి బాతో కో పకడ్నే కోషిష్ కర్తే థే. బట్ హీ ఓన్లీ బై ఫ్యూ వర్డ్స్ అయితే కొన్ని మాటల మూలముగానే ఆయన వారిని సిగ్గుపరుస్తూ వచ్చేవాడు. అనేక విధమైనటువంటి కమిటీ మీటింగులుగా సమావేశమై కూడికలుగా ఎట్లు ఆయన చిక్కించుకున్నారనే ఉపాయములు పన్నుతూ వెతుకుతూ ఉండేవారు. కమిటీ మీటింగ్ और बहुत सी मीटिंगों को समारोह करते थे. ओनली बाय फ्यू वर्ड्स यू कुड कुड फाउंड देम. అప్పుడు ఆయన కొన్ని మాటలు పలికి వారిని సిగ్గుపరిచేవాడు. కేవలం థోడే సే శబ్దం మే ఉన్కో శర్మందిత్ కర్ దేతే థే. హావ్ యు సా ఇన్ జాన్ చాప్టర్ 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసిన విధముగా ఎసా కి హమ్నే యోహన్నా సువార్త 8 అధ్యాయం మే దేఖా. వి సా హౌ ఎర్లీ మార్నింగ్ వన్స్ అపాన్ ఎ టైమ్ అవర్ లార్డ్ హడ్ కమ్ టు ద టెంపుల్ అట్ జెరూసలేం టు టీచ్. ఒకప్పుడు ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము యొక్క దేవాలయములో బోధించుటకై వచ్చినాడు. హం దేఖ్తే కేసే సుబా కే సమయ ప్రభు యేసు మసీహ్ యెరూషలేము మే ఆకర్ కుచ్ ఉపదేశ్ దేనే కే లియే ఆయే థే. హి విల్ గివ్ లవ్ హి వాస్ టెల్లింగ్ పీపుల్ హౌ హి కేమ్ ఇన్ ద వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ సినర్స్. గొప్ప ప్రేమతో అక్కడే ప్రజలకు ఎట్లు ఆయన ఈ లోకములోనికి పాపులను వెతికి రక్షించడం గాను వచ్చారని వారితో చెప్తున్నారు. ఆ రోజు కే రహే థే బతా రహే థే ఉన్హే కేసే బడే ప్రేమ్ కే సాథ్ ఉన్కో ఢూండ్నే ఔర్ బచానే కే లియే ఆయే హే. హౌ యు సీ ద వెరీ సేమ్ సేయింగ్ ఆఫ్ హిస్ హావ్ యూజ్డ్ బై హిమ్
who transformed many lives for the world. ఆయన పలికినటువంటి అదే మాటలలోని కొన్ని మాటలు మరి వారి యొక్క జీవితమును మార్చుటకై ఉపయోగించబడేది కనబడుతున్నది. हम देखते हैं इस प्रकार से प्रमोसीन शब्द कहे हैं यही बहुत से जीवनों के परिवर्तन के लिए बदलाव के रूप युग में लाए गए. Unique word. అసమానమైన మాటలు. ये तो अतुल्य शब्द. Nobody ever said that. No prophet ever said that. ఎవరైనా ఎప్పుడైనా అలాగూ చెప్పలేదు. ఏ ప్రవక్త అయినా అలాగూ పలకలేదు. किसी व्यक्ति ने ऐसा शब्द कभी नहीं कहा ना किसी नबी ने कहा. He came to seek and save sinners. పాపులను వెతికి రక్షించుటకై వచ్చెను. मैं पापियों को ढूंढने और उन्हें बचाने के लिए आया हूं. And there are sinners of all classes have been drawn to him. Ante anni vidamulo anni taragatulo yokka paapulandaru kuda ayana vaipunaku aakarshinchabadinaru. Arisitarase सब श्रेणी और वर्ग के जो पापी लोग हैं उसकी ओर आकर्षित किए गए हैं. So that morning the Pharisees and scribes thought now they could catch him the very same thing. ఆ ఉదయ కాలమున ఆ పరిసయ్యులు శాస్త్రులు అలాగు చెప్పిన మాటలు దేనినైనా ఒక తప్పు పట్టుకునవాలని వచ్చినారు. ఆ రోజు సుబహ కే సమయ శాస్త్రి పరిసయ్యులు లోగ్ इसके इनके कहे हुए शब्दों के द्वारा उनको पकड़ लेंगे सोचने लगे. And they are the leading men of nation. आ जनांगम యొక్క నాయకులైన మనుషులు. और ये लोग तो प्रधान लोग थे उस जाति और कौम के. They were supposed to tell people the way to God. దేవుని యొక్కకు వెళ్ళే మార్గమును గురించి ఇతరులకు చెప్పగలిగినటువంటి మనుషులు. अगर माना जाए धारा जाए तो लोगों को परमेश्वर के विषय में बताने वाले यही वो लोग थे. But they were అయితే వారు వేరే మార్గమును వెళుతూ ఉన్నారు. మార్గం నే జాంతే సే దూసరే మార్గ బతాతే. బై దేర్ డిసెప్షన్ అండ్ కన్నింగ్నెస్ దే లెడ్ మెనీ టు హెల్. వారి యొక్క మోసమున వారి యొక్క ఉపాయముల వలన అనేకులను నరకమునకు నడిపించు ఉన్నారు. అప్నే షడ్యంత్ర మే ధోకేబాజీ మే ఠగ్ మే బహుతో కో ఇన్నోనే నరక్ తక్ ఉతారా. రాదర్ షోయింగ్ పీపుల్ ద వే టు గాడ్ they were showing it hell. ప్రజలకు దేవుని యొద్దకు వెళ్ళే మార్గము చూపించకు బదులుగా వారిని నరకము యొక్క మార్గం వైపుకు పంపిస్తున్నారు. పరమేశ్వర్ కే రాజ్ కే విషయ బతానే కే బనిస్బత్ నరక కి ఓర్ లే జానే కి బాత్ బతాతే థే. దట్ మార్నింగ్ మేబీ దట్ వీక్ many of them got together. ఆ దినమున లేక ఆ వారములో అనేకులు సమకూడినారు. ఆర్ హో సక్తా ఉస్ సప్తాహ్ కే మే ఆర్ ఉస్ సప్తాహ్ కే దర్మియాన్ వో ఇకట్ఠే హో గయే సబ్. అండ్ దేర్ మెనీ మెనీ కమిటీ మీటింగ్స్. వార్ అనేక విధమైనటువంటి సమాజ కూటములుగా కూడుతూ వచ్చారు. వో అప్ని కమిటీ మీటింగ్ కా సమారోహ కర్నే లగే. సో దే ప్లాన్డ్ వెరీ క్లెవర్ స్కీమ్. బహు ఉపాయముతో కూడినటువంటి పన్నాగములను ఉపాయం చేస్తున్నారు. బడి కుయుక్తి కే సాథ్ షడ్ యంత్ర రచ డాలా. సో దే బ్రాట్ బిఫోర్ హిమ్ లుకింగ్ వెరీ వెరీ యాంగ్రీ indignant woman taken adultery. అప్పుడు వారు చాలా కోపముతో ఉగ్రులుగా ఉండి మరి వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన ముందుకు తీసుకుని వచ్చారు. ఆరెక్ వ్యభిచార మే పకడి వే స్త్రీ కో ప్రభు కే సామనే లాకర్ బడే క్రోధిత ఔర్ గుస్సే వాలే చెహరే మే దిఖాయి పడనే లగే. గాడ్ దేవ్ హి హావ్ బీన్ సేయింగ్ హి కేమ్ టు సేవ్ సినర్స్. ఆ విధముగా వారు అనుకున్నారు. వారు అన్నారు ఈయన పాపులను రక్షించటకై వచ్చినాడే. ఆరో కానే సోచనే లగే తో కహ తో రహా థా ये पापियों को बचाने के लिए आया हुआ है. Let us see what he said about her. सर सुस्ता हूं इपड़ आमे विषय में आयन एम चप रहे उनाड. अब आओ हम देखे स्त्री के विषय में अब ये क्या कहेगा. So looking very very angry very very indignant and cunning also they came to him. చాలా కోపముతో ఉగ్రతతో నిండి చాలా ఉపాయము యుక్తితో ఆయన ఎదురుకు వచ్చి అంటున్నారు. కొడుకు గుస్సా భరా చేరా था रोदित थे और वो देख अजमाना चाहते थे वो कहेगा क्या. मास्टर Simon was taken down to in the very act. Bodhakura Margavachanam. Ee stree velicharam cheyutunnaga pattabadenu. Sotapal Atmadhyaya yunna sukamachar. Hey guru ya stree je vichar karte pakdi gayi hai. Now more than the last vendor that should be stoned. But what to see us now. Ati varini raluruvi sampalani ధర్మశాస్త్రములో లో మోసే మాలక ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుతున్నావని ఆయన అడిగిరి. వ్యవస్థా మే మూసా నే హమే ఆజ్ఞా ది హే కి ఏసి స్త్రీయోం కో పత్రవా కరే సో తు ఇస్ స్త్రీ కే విషయ మే క్యా కహతా హే. దే సే టెంప్టింగ్ హిమ్ దే మైట్ హావ్ టు అక్యూజ్ హిమ్. ఆయన మీద నేరము మోపురని ఆయన శోధించుతు ఇలాగున అడిగిరి. ఉనోనో కో ప్రక్నే కే లియే ఆ బాత్ కహి తాకి ఉస్ పర్ దోష్ లగానే కే లియే కోయి బాత్ పాయ్. దే వర్ వెరీ వెరీ ష్యూర్ ఇన్ ఓన్ మైండ్ of catching him as answer. Tama santa manasulo iga mem ayana chikkinchukoni pattukunnam iga jawab cheppalemani vaaru nischayam chestunnaru. apne mastish dimag me bahut nishchayata kar liye the
अब तो इसको सपड़ा लिए हैं, पकड़ लेंगे बराबर, जवाब नहीं दे सकेगा। సిగ్గుకరముగా జీవించాలని కోరుతూ ఉంటారు వారు బైబిల్ లో ఏదో ఒక భాగంలోని తప్పులు పట్టుకోవాలనేది కోరుతూ ఉంటారు బైబిల్ శాస్త్ర గల్తీ ఢూండా చాస్తే పకడనా చాస్తే వాడు కిడు సాయి సంపద బైబిల్ బైబిల్లోని ఏదో ఒక భాగంలో వారు తప్పులన్న కోరుతూ ఉంటారు ఆరు బైబిల్ శాస్త్ర कोई हिस्से को अधिकार को लेकर उस पर दोषारोपण लगाते हैं सौदे वाणु का बलिया उठेन आ विधम का चेसी तम एक स्वंत पाप मुनो वार दाच पेट को ऐसा करते हुए अपने खुद के स्वयं के पाप को ढांकना चाहते हैं कंडीशन अटने आ समय में वार स्थिति कूड़ा अलागे वही परिस्थिति दशा उनकी समय थी टू कवर देयर ओन हिपोक्रेसी अपने वेशधारी पने को और कपटी पने को ढाकने के लिए अब वो ऐसा कह रहे थे लॉर्ड दिस गाय नोइंग देयर थॉट्स ही स्टूप डाउन అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క తలంపులను ఎరిగి ఆయన వంగి రాయి తుడిను ప్రభు యేసు మసీహ్ उनके विचारों को जानते पढ़ते हुए भूमि की ओर झुक गए एंड did not say anything for a while కొంచ సేపు పరగాని ఏమీ పలకలేదు थोड़े समय तक वो शांत रहे कुछ नहीं कहे but the singer wrote on the ground as though he heard them not ఆయన ఆరవ వచనములో ఆయన ఏ నేల మీద వంగి వ్రేలితో ఏమో వ్రాయిచునెను परंतु झुक कर उंगली से भूमि पर कुछ लिखने लगा जैसा कि उसने सुना भी नहीं उन्होंने सोचा आयन की जवाब ले अब इनके पास कोई जवाब नहीं रहा ईश्वर व्यक्ति फीलिंग वेरी प्राउड निश्चय मारे जय माँ के जय मनी गर्व अब बहुत निश्चयता कर लिए थे अब तो हमारा विजय हो गया और उनको हम अब हरा डाले हैं लुकिंग इशदार कनिंग लुक अब सारा युक्ति का उपाय होकर वाइप होकर सुस्त होना और बड़े कुयुक्ति के साथ कुयुक्ति की नजर में एक दूसरे पर नजर डाल रहे थे टोकिंग योर लॉन्ग बियर्ड अब वार एक दीर्घ फड़गाइना गड्डा लंता आला गिरत होना और लंबी लंबी दाढ़ियां थे उसको इस तरह से कर रहे थे नाउ लेट अस सी लेट अस सी गड्डा गिरत सुस्ता होंगे एम जैसा रहेंगे एम जैसा रहेंगे गिरत होना अपनी दाढ़ी को सहलाते हुए कह रहे थे अब देखिए अब क्या बोलता है एवं हम से दे सो श्योर सो कॉन्फिडेंट సో హాటీ సో ప్రౌడ్ తమలోనే తాము ఎంతో ఇక నిశ్చయము ఇక ఇదే నిర్ధారణ అంత గర్వము అతిశయముతో ఉన్నారు అప్నే ఆప్ని ఇత్నే ఘమండి థే ఉదన్ థే ఆర్ ఇస్ ప్రకార్ సే ఉన్ అహంకార్ సే భరి వే థే మదాస్ దే వాయల్ కొంసేపు అయిన తర్వాత ఆర్ థోడే సమయ కే ప్రాం అనే వెంట ఆస్కింగ్ ద క్వశ్చన్ టు హిమ్ వార్ ఆయనను ప్రశ్న వేస్తూనే అడుగుతూనే ఉన్నారు ఆర్ వే ఉసే ప్రశ్న కర్తే హి రహే హి సెడ్ ఓన్లీ ఫ్యూ వర్డ్ ఆయన కొన్ని మెనీ వర్డ్ కొన్ని మాటలే చెప్పినాడు ఎక్కువ మాటలు కాదు ఉస్నే ఉనే థోడే హి శబ్ద కహే అదేక శబ్ద తో నహీ కహే అండ్ నాట్ వెరీ యాంగ్రీలీ చాలా కోపంతో చెప్పలేదు బడే క్రోధిత్ హోకర్ భీ నహీ కహా దే కేమ్ యాంగర్ వారైతే కోపంతో వచ్చారు ఆర్ వే తో ఆయ బడే క్రోధిత్ హోతే వే వెరీ వెరీ ఇండిగ్నెంట్ వెరీ యాంగ్రీ చాలా హర్షదా హౌషదా హౌషతో రోష కోపంతో ఏం చెప్తావు చెప్పు క్రోధ భావమే ఆవేశ్ భూత్ హోకర్ बड़े क्रोधित होकर आए अब तू बोलता क्या हम सुनना चाहते एंड ही सेड ओनली फ्यू वर्ड्स वेरी क्वाइटली ఆయన కొన్ని మాటలే చాలా మెల్లగా చెప్పినాడు परंतु उन्होंने शांत अवस्था में धीरे शब्दों में थोड़े ही शब्द उच्चारे ओ सवार विदाउट सिन अमंग यू लेट हिम कास्ट द फर्स्ट स्टोन एट हर మీలో పాపము లేని వారు మొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వాక్య చెప్పాను ఉస్నే కహా కి తుమ్మే జో నిష్పాప్ హో వహీ పహలే ఉస్కో పత్థర్ మారే నాట్ మెనీ వర్డ్స్ ఇట్ సారా మాటలు పలకలేదు కదా హమ్ దేఖ్తే బహుత్ ఢేర్ సే శబ్ద తో నహీ కహే నాట్ మచ్ వల్డీ విజ్డమ్ సారా లోప జ్ఞానం లేదు సంసారిక్ దునియావీ కో జ్యాదా జ్ఞాన్ కి బాత్ వెరీ సింపుల్ వర్డ్ సారా సామాన్యమైన మాటలు సరళ శబ్ద కహే ఎనీ పుట్ దమ్ ఆల్ టు షేమ్ వన్ వర్డ్ అప్పుడు ఆయన ఒక మాట పలికి వారందరిని సిగ్గుపరిచినాడు అరే కి శబ్ద వాక్యాంశం చార్తే హువే ఉన్కో సబ్ కో శర్మిందిత్ కర్ దియే వన్ బై వన్ బిగినింగ్ ఎట్ ది ఎల్డర్స్ దే డిసపియర్డ్ అప్పుడు ఒకరి తర్వాత ఒకరు మరి ఒకరి వెంట ఒకరు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు బయటికి వెళ్లిపోయినారు ఉన్మేస ఏక్ ఏక్ కర్కే బడే సే ఛోటే తక్ धीरे धीरे खसकने लगे ओनली ए फ्यू वर्ड कौन ने मार ले और थोड़े ही शब्द ये थे वर्ल्ड ऑफ अथॉरिटी बिहाइंड इट आई थे अधिकार वगैरह की रटवाने मातलु और इन शब्दों के पीछे अधिकार था ही स्पोक सो पोलाइटली एंड सो काइंडली
ఎంతో మర్యాదగా ఎంతో దయతో పలికిన మాటలు అరుణను బడే దయా కే సాత్ ఆర్ బడే కరుణా మే హోకర్ ఇన్ శబ్దో కో కహా ఇన్యూ దేర్ థాట్స్ వారి తలంపులను ఎరిగినాడు ఉస్నే ఇన్కే విచారో కో జానా ఇన్యూ ఆల్ అబౌట్ దెమ్ వారి విషయం అంతా ఎరుగును ఇన్కే విషయం సబ్ కుచ్ వో జాన్తే థే సో విదౌట్ రిబ్యూకింగ్ దెమ్ ఈ మేడ్ నో టు పుట్ టు షేమ్ వారిని గద్దించలేదు అయితే వారిని సిగ్గుపరిచినాడు వినా ఉన్కో డాంటే ఫట్కారే ఉన్కో ఉన్నానే శర్మిందత్ కర్ దియా ది స్టోరీ సేస్ ఈ కథలో చెప్పండి అదే కహానీ కేతీ హే వర్స్ 9 తొమ్మిదవ వచనం నో పద్ మే దే విచ్ హర్డ్ ఇట్ బి కన్విక్టెడ్ బై ద ఓన్ కాన్షియస్ వెంట్ అవుట్ వన్ బై వన్ బిగినింగ్ యాజ్ ది ఎల్డెస్ట్ వార మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి ఆరో శబ్ద సున్కర్ అప్నే మే కాల్ హోకర్ ఏక్ ఏక్ కర్కే ఛోటే సే బడే తాక్ దూర్ చలే గయే బిగినింగ్ ఆఫ్ ది ఎల్డర్స్ పెద్దవారు మొదలుకొని బడో సే లే కర్కే ఛోటే తాక్ దేర్ గివ్ యు సమ్ ఐడియా వాట్ ఈ రోడ్ ఆన్ ది గ్రౌండ్ అదేం తలంపు మనకు చూపిస్తుందంటే ఆయన భూమి మీద నేల మీద ఏమి రాస్తున్నాడు ఇస్తే ఆపు కుచ విచార ఐడియా మిలేగా కి భూమి పర్ వో క్యా లిఖ్ రహే థే మిస్టర్ సో అండ్ సో ఫలాని ఆయన శ్రీమాన్ ఫలానే ఫలానే యు ఆర్ ది ఎల్డెస్ట్ అమంగ్ ద హోల్ కంపెనీ ఆఫ్ ది గుడ్ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి మంచి మనుషులందరిలో నీవు ప్రధాని మొదటి వాడు అచ్చే లోగో మే భలే లోగో మే తుమ్ ప్రధాన వ్యక్తి యు ఆర్ ది చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ ట్రైడర్ చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ లేక ట్రెజరర్ నీవే ఆర్ తుమే తో ప్రధాన వ్యక్తి హో సెక్రటరీ హో చైర్మన్ భీ హో ది ఎల్డెస్ట్ అమంగ్ ద హోల్ లాట్ ఇక్కడ ఉన్న వారందరిలో నీవు పెద్దవాడు సబ్ లోగో మే తుమ్ హీ ఏక్ మహాన్ వ్యక్తి హో నౌ వాట్ అబౌట్ దట్ సిన్ అండ్ ఆఫ్ దట్ పీరియడ్ ఆ కాలములోని ఆ పాపము నీ పాపం ఏమి ఉస్ సమయ ఉస్ పాప కే విషయ మే అబ్ క్యా బాత్ హై హావ్ యు సీన్ దట్ అది ఆయన చూచినాడు నా ఉసే దేఖా నోని హీ డిసపియర్ మెల్లగా జారిపోయినాడు ధీరే సే ఉన్న ఆధారత్ హో గయా ఖస గయా వాస అదే డాడ్ హోల్డింగ్ బ్యాక్ మరి ఇంకొక వెనక పట్టుకొని దూసరే ఉస్కో కోషిష్ కియే పకడనే కే లియే ప్లీజ్ డోంట్ గో సో సూన్ అయ్యా దయచేసి త్వరగా వెళ్ళిపోవద్దు ఇది పాక ఇత్ని శీఘ్రతా సాత్ చలే నా జాయ్ వి హావ్ వన్ ద విక్టరీ మనమే విజయం పొందినాం మరి గోయింగ్ జాయ్ పాక మరి గోయింగ్ వే నీవే అందుకు వెళ్ళిపోతావు మరి గోయింగ్ వే ఎందుకు పోతున్నావు అబ్ కాహే కో జా రహే హో నేను బోల్ రహే హూం బోల్ రహే హూం మాయమైపోయినాడు ఒకరి తర్వాత ఒకరు కొన్ని మారలే కదా కేవలం అధికారం గల మనుష్యుడు అధికారం కలిగినటువంటి శక్తి ప్రేమ కలిగిన మనుషుడు వ్యక్తి హూ నోస్ ఎవ్రీథింగ్ సత్యది ఎరిగినటువంటి ఒకడు సబ్ కుచ్ జాన్తా హై బై ది ఫ్యూ వర్డ్స్ హి కుడ్ రీల్ హిస్ పవర్ అథారిటీ బిహైండ్ హిమ్ ఆ కొన్ని మాటల మూలముగా దానిలో ఉండే అధికారమును శక్తిని వెల్లడి చేస్తున్నాడు థోడే సే శబ్దో కే ద్వారా అప్నే పరాక్రమ సామర్థ్య కో ప్రగట్ కర్తా థా నాట్ ఓన్లీ హి అన్కవర్డ్ ద హిపోక్రసీ అండ్ కరప్షన్ ఆఫ్ దోస్ పీపుల్ ఆ ప్రజల యొక్క వేషధారణ చెడుగును బయలుపరిచిందే కాదు నా కేవలం ఉంటే భ్రష్టాచార్ ఆర్ కప్టీపన్ కో ఉస్నే సరే ప్రగట్ కియా బడి ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఆఫ్ ఏ వుమన్ ఆల్సో అదే స్త్రీ యొక్క జీవితమును కూడా ఆయన మార్పు కలగజేశాడు ఆ ఉస్నే ఉస్ స్త్రీ కే జీవన్ కో భీ పరివర్తన్ కర్ దియా దే బ్రాట్ హర్ బిఫోర్ హిమ్ ఫర్ కండెమ్నేషన్ వారు ఆమెను ఆయన ఎదురు తీసుకుని వచ్చి శిక్ష విధి విధించాలని తెచ్చారు ఉన్నోనే స్త్రీ కో ఇసలే లాయా కి స్త్రీ దండిత్ కి జాయ్ బట్ హీ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ ఫర్గివెన్ హర్ అయితే ఆయన ఆ స్త్రీని మార్చి వేసినాడు ఆమెను క్షమించాడు ఉస్నే సు స్త్రీ కో బదల్ డాలా ఔర్ ఇస్కో క్షమా కా దాన్ దే దియా ఫస్ట్ టెన్ పదే వచనం దస్ పద్ వెన్ హి హస్ లిఫ్ట్ హర్ ఐ హిమ్సెల్ఫ్ హి సా నన్ బట్ ది వుమన్ Turn to her woman. They are thy accusers. Hath no man condemned thee? She says, no man, Lord. Turn to her. The condemned thee. Go sin no more. Yesu talayetti tuchi amma. Vaal ekkada unnaru. Yavaru neeku siksha vidimpaleda? Ani adiginappudu aame ledu prabhu alenu. Anduku Yesu. నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను యేసుని సిద్ధ హోకర్ ఉసే కహా హే నారీవే కహా గయే క్యా కిసీనే తో ఉస్కో దంటి ఆగ్యా నా ది उसने कहा हे प्रभु किसी ने नहीं यीशु ने कहा मैं भी तुझको दंड की आज्ञा नहीं देता जा और फिर पाप ना करना Neither do I condemn thee నేను నీకు శిక్ష విధింపను मैं भी तुझ पर दंड की आज्ञा नहीं Now, देता Now those people had only seen her one sin వారైతే ఆమెలోని ఒక పాపమే చూచినారు ఆమె పాపములన్నీ ఎరిగే ఉన్నారు సో పాపం కో జాన్తే థే అండ్ యెట్ హి సేస్
neither do I condemn thee. Aina padigine aina antunadu nenu no neeku shiksha vidimpanu. Aur itna hone par bhi ye kehte hai main bhi tujh par dhan ki aagya nahi deta. Aur he go I forgive thee. Mare agar itiga chuste velu nenu ninnu kshaminchanu. Dusre shabd mein kaha jao kehte ja maine tujhe kshama kar diya. You have seen her repenting heart. So straight away. Ame yaka maru manasu ponde paschataapa hrudayamunu ventane chuchuntadu. Usne uske paschataap karte hue hriday ko dekha aur ekdam se usko maadan dekar jaane keh diya. No sin no more. Vellu iga paapamu cheyakumu. Ja aur phir se paap na karna. Mare garitiga. Iva saved her. Ame to antunadu. Ve usse keh rahe the. I forgive you. Nenu ninnu kshamistunanu. All your sins. Nee paapamu anni kshamistunu. Mare sab paapon ko. Even though I know all your sins. Nee paapamu అన్ని నాకు తెలిసే ఉన్నవి. యోస్తి మే తుమారే సారే పాపముకు జాంతా హూ. ఐ నీదర్ డు ఐ కండెమ్ థీ. నేరును నీకు శిక్ష విధింపను. మావి తుజ్ పర్ దండ్ కి ఆజ్ఞ నహీ దేతా. ఐ ఫర్గివ్ థీ. నేను నిన్ను క్షమిస్తున్నాను. మా తుజే క్షమా దేతా హూ. అండ్ గివ్ థీ పవర్ ఓవర్ సిన్ డే బై డే. పాపం సిన్ నో మోర్. పాపం పైన అధికారము దిన దినమ నేను నీకు ఇచ్చదను. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకు. మా తుజే పాప కి ఉపర్ మే జయ దిన్ ప్రతిదిన పానే కలే దేతా హూ. ఫర్ ఓన్లీ హీ కెన్ గివ్ అ విక్టరీ ఓవర్ సిన్. ఆయన మాత్రమే పాపం పైన విజయం ఇచ్చేవాడు. హమారే ప్రభు హీ హై జో కి హమే పాప కే ఉపర్ జయవంత బనా సకతే. అండ్ దట్స్ వై మెనీ ఆఫ్ us are డిసీవ్డ్ బై అవర్ ఓన్ సెల్ఫ్. దానిలోనే మనము మన స్వయముగా మోసపోయే వారముగా ఉన్నాం. ఆ ఇసి కారణం సే అప్నే ఆప్ మే హోకర్ హమ్ బహుత్ సే లోగ్ హక్ మే ఆ గయే. ఈవెన్ దో ఇన్ ది బిగినింగ్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్. ఆరంభములో మన పాపముల విషయమై మన పశ్చాత్తాపపైనప్పటికిని యో కి శురువాత్ మే హమ్నే అప్నే పాపం సే క్షమాపణ కోరినప్పటి ప్రభు యేసు మసీహ్ సే క్షమా మాంగా. బట్ లేటర్ ఆన్ తర్వాత ఆర్ భాగ్ మే వి డిపెండ్ అపాన్ ఓన్ బైబిల్ నాలెడ్జ్ అవర్ ఓన్ క్లేవర్నెస్ అవర్ ఓన్ విల్ పవర్ ఫర్ విక్టరీ. ఇక బైబిల్ జ్ఞానం మన కలిగి ఉన్న దానిపైని మన యొక్క సొంత తెలివితేరలపైని మన సొంత వాటిపైని తప్పించుకొని జయం పొందుతామని ఆధారపడుతుంటారు. జయ పానే కలి అప్నే స్వయం చూపర్ బైబిల్ శాస్త్ర జ్ఞాన చూపర్ ఔర్ అప్నే యోగ్యతాఓ కే ఉపర్ బుద్ధిమానీ పరమ ఆధారిత హో గయే. ఐ నో మై బైబిల్. వాళ్ళు ఉంటారు బైబిల్ నాకు బాగా తెలుసును. సోచతేవే కి మే అప్నీ బైబిల్ మే జాంతా హూ. ఐ విల్ వెరీ స్ట్రాంగ్ విల్. నాకు చాలా బలమైన మనోచిత్తం ఉంది. మేరే పాస్ మేరీ మనోశక్తి బహుత్ మజబూత్. ఐ కెన్ ఐ కాంట్ నెవర్ ఫాల్ ఇన్ టెంప్టేషన్. నేను ఎప్పుడైనా శోధనలో ఇక పడను. మే కబీ భీ పరీక్ష మే నహీ గిరుంగా. అండ్ మెనీ ఆఫ్ అస్ ది ఫెల్ మై ఓన్ విక్టరీ సెల్ఫ్. ఆ విధముగా మనలో అనేకులము మన యొక్క స్వయం పైని మన విజయము కొరకై ఆధారపడుతూ ఉంటాము. హమే సే బహుత్ తేరే హై అప్నే హీ ఊపర్ హమ్ ఆధారిత హై విజయ పానే కే లియే. అండ్ దట్స్ వై వి ఆర్ డిఫీటెడ్ అగైన్ అగైన్. అందును బట్టియే మనము మళ్ళీ మళ్ళీ అపజయం పొందుతున్నాం. ఇసిలే బారంబార్ హమ్ హార్ ఖాతే హై. ఓన్లీ ద లివింగ్ లార్డ్ యెస్ ఐ లివింగ్ ఇన్ us can give us victory over sin. జీవ జీవమగల ప్రభువైన యేసుక్రీస్తే మనలో జీవిస్తూ ఉండి మనము కాదు మన స్వయంగా ఆయనే మనకు దినదినమున విజయం ఇస్తున్నాను. కేవలం జీవిత ప్రభు యేసు మసీహ్ హమారే అందర్ ఆకర్ జీతే హువే హమ్కో ఇన్ పాప పరీక్ష పర్ జయ దేతా హై. పౌలు టెస్టిఫైడ్. పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. యేసే పౌలు సాక్షి దేతా హై. ఇన్ ఎపిస్టిల్ టు గలాతియన్. గలాతీయులకు రాసిన పత్రిక. గలాతీకి పత్రి 2nd చాప్టర్ 2వ అధ్యాయం. సూత్ర అధ్యాయం. ఫస్ట్ 20 20. వీస్ ఫస్ట్ 220 220. దో వీస్ ఐ యామ్ క్రూసిఫైడ్ క్రైస్ట్ Nevertheless I live yet not I but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఐ మసీ కే సాత్ క్రూస్ పర్ చడా గయా హూ అబ్ మై జీవత్ నా రహా పర్ మసీ ముజ్ మే జీవిత హై. అండ్ లైఫ్ విచ్ ఐ నౌ లివ్ ఐ లివ్ ఇన్ ది ఫ్లెష్ I live by the faith of the Son of God who loved me and gave himself for me. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. అర్మ శరీర మే అబ్ జో జీవిత హూ తో కేవల్ ఉస్ విశ్వాస సే జీవిత హూ జో పరమేశ్వర్ కే పుత్ర పర్ హై జిస్నే ముజ్సే ప్రేమ్ కియా ఔర్ మేరే లియే అప్నే ఆప్ కో దే దియా. నౌ గోయింగ్ బై హిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్ హి ఇస్ బ్లేమ్లెస్. లేఖనంలోని జ్ఞానమును బట్టి చూస్తే ఆయన నిందారహితుడు. ఆర్ వ్యవస్థకి అనుసార జోస్కి సమత్ జ్ఞాన్ థా ఉస్కి అనుసార వో నిర్దోష్ థా. ఫుల్ ఆఫ్ జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకైన పూర్ణ ఆసక్తి కలిగిన వాడు. పరమేశ్వర్ కేలే జోష్ సే భరా హువా థా. నౌ టెస్టిఫైస్. సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్ వై దతాయి నెవర్ బై ద నాలెడ్జ్ యు కుడ్ కాంకర్ సిన్. నేను ఆ జ్ఞానమును బట్టి పాపమును జయించలేను. ఆర్ జ్ఞాన్ కే ద్వారా మే పాప పర్ జయవంత నీ హో సక్తా. రోమీయులకు 7వ అధ్యాయము. రోమీ 7 అధ్యాయం. 18
18. Romans 7:18. I know in me, in my flesh, there's no good thing. But will permit me how to perform the good I find out. Nayandaragana Sariramandu, Manchini Edi Universimpada Nerudunu, Mela in the chair on Itanaka Tarastama Yunadigani, Dani Chaitanaka Tarastama Kadu. Romans 7:18. क्योंकि मैं जानता हूं कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छी वस्तु बास नहीं करती इच्छा तो मुझ में है परंतु भले काम उससे बन नहीं पड़ते फिलिप्पियों 3 अध्याय 6 पद कंसर्निंग ज़ील फॉर द गुड चर्च सेइंग द राइटनेस इज लॉ ब्लेमलेस ఆసక్తి విషయము సంఘం హింసించు వాళ్ళనాయి ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింజునాయంతిని కలిసియా కానే వాళ్ళ యొక్క వాక్యమును ఆయన సంపూర్ణముగా ఎరిగిన వాడు పరమేశ్వరికి వ్యవస్థ గలవాడు ఆంతర్యములో కేవలము చెడిపోయినటువంటి దైవ వెలుగు ఆయనలోనికి వచ్చినది In my flesh, there's no good thing. Na shariramandu manchidi ediyunu nivasintaru. Mere sharir mein dheme koi bhali vastu vas nahi karti. And that's why now he gives a complete charge of life, Lord Jesus Christ. Andru bati ee puttana yokka jeevitamu yokka sampurnamainatvani nayakatvamunu vaadu Yesu Kristuna ga appagistunadu. Ab isliye apne sare jeevan ka jimma वो हमारे प्रभु को नेता बनाकर उसके हाथ में जीव मनाया तो जीव सिंह सुनवी मसीह मुझ में जीता है इज ओनली बाय सच एक्सपीरियंस यू कैन कॉन्कर सिन डे बाय डे आराटी अनुभव मूलगाने दिन दिन मुना पाप मुन मन जयिंचगलम केवल ऐसे ही अनुभव ही के द्वारा हम पाप के ऊपर में दिन प्रतिदिन And that's what the Lord is saying to the woman. And alage mana prabhu aa stree to annadu. Isliye hamare prabhu is stree se kehte hain. Neither do I condemn thee. Go and sin no more. Neenu neeku shiksha vidimpanu vellumu ika paapamunu cheyakumu. Main bhi tujh par dand ki aagya nahi deta. Ja aur fir paap na karna. Ye now we say to the Lord so without faith. ఇప్పుడు మన ప్రభుతో సమస్త విషయంతో విశ్వాసంతో చెప్పవచ్చును అవును ప్రభువా నేను ఎన్నో పర్యాయములు అనేక శోధన మూలముగా నేను అపజయం పొందిన వాడు Many ways. అనేక విధములు ప్రయత్నం చేసినాను దీర్ఘ ప్రార్థన వలన కన్నీళ్లు ఏర్చి ఉపవాసం ఉండినాను అయితే ఇంకా దౌర్భాగ్యస్థితిలో పడిపోయాను ప్రభు ఇప్పుడు నీవే నాలో సంపూర్ణముగా జీవించు अब हे प्रभु तू ही मेरे अंदर आकर पूरी रीति से जी शो फॉर थाई पावर थर्टी इन मी नाउ नियका शक्ति ने अधिकार अपने पुनारो नी बाइल पत्तु अपने पराक्रम अधिकार और सामर्थ्य मुझ में होकर प्रकट अब तू कर देन डे बाय डे ही विल मेक अस మోర్ దెన్ కాన్ఫిడెంట్ అప్పుడు దిన దినమున ఆయన మనలను అత్యధిక విజయశాలులుగా చేయును దిన ప్రతిదిన जमन से बढ़कर भी हमको विजय बनाएंगे सिमिलरली वी सॉ द अदर केस इन जॉन 4 चैप्टर అదే విధముగా ఆరాధి మరియ యొక్క సందర్భము కూడా యోహాను సువార్త 4 లో చూచినాం ఆ దూసరే సందర్భ మే యోహన్నా 4వ అధ్యాయం స్త్రాస్ హమ్నే దేఖా ఓన్లీ బై ఎ ఫ్యూ లవింగ్ కైండ్ వర్డ్ He has changed the whole country of Samaria. కొన్ని ప్రేమ కలిగినటువంటి దయగల మాటలే ఆ సమరయ దేశమందంతటిలోని వారిని మార్చివేసింది. కేవలం థోడే సే దయాలు శబ్దం కే ద్వారా కరుణా కే శబ్ద కే ద్వారా పూరే సమరయా కో ఉస్నే బదల్ డాలా. జాన్ చాప్టర్ 4 జాన్ సువార్త 4 యోహాన సువార్త 4:16 16 వచనము. గోలాపత్ He said unto her, Go call thy husband. And come here. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిడి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను యేసు నస్తే కహా జా అప్నే పతి కో యహాన్ బులాలా
He never gave a long sermon. आया को पैदा प्रसंग उच्च पले दो. उसने उसको कोई बड़ा भारी उपदेश नहीं दिया. Now use any big argument to convince that this sinner. आया पापात्मराने उपिंतराने की पैदा तर्कवादमुनो फटले दो. और बहुत बड़ा तर्क वितर्क नहीं किया को से पापी साबित कर दे काल करे. Now we preachers use many long sermon नहीं आपन. मारा वो बहुत अकलम का अनेक वचनमुनो अनेक विषयमुनो अनेक प्रसंग उच्च चेस्ट उठावे गानी ये मी दरग दो. हम जो प्रचारक लोग हैं बड़े बड़े लंबे उपदेश करते हैं बहुत से पदों को उपयोग में लाते फिर भी कुछ नहीं होता. We move both our hands, our legs, everything never happened. मारा वो अन्य कालू चेतलू अन्य आड़ी सुन्टा वो उस सुन्टा का नियम दरगाह दूँ. हम अपने दोनों हाथों को दोनों टांगों को उपयोग में हिलाते हैं लाते हैं फिर भी कुछ होता ही नहीं. Many arguments. अरे का वाद बोलो करी सब. बहुत से तर्क वितर्क की बातें लाते हैं. Largest size. आई थे प्रभु यीशु क्रिस्त. परंतु प्रभु यीशु मसीह. By only few words. बुन्ने मार लो. केवल थोड़े शब्दों के मिला. Talking so kindly, so lovingly unto her. He changed the whole Samaria, not one person only. Dayato, premato, konni matalu, ameto matladi, ame matrame kaakunda, aa desamlo anekula jeevithamlo maaripoyinavi. Karuna ke sab, prem ke sab, thode se shabd upyog mein laakar, na keval us stree ko, parantu pure Samaria ko usne badal dala. Go and call my husband. Velu, nee parimiti ni pilichu rabu. Ja, aur apne pati ko bulala. Later on. बाद में she went and brought the whole village up to him. आम वैली ग्रामस्थल अंदर नहीं आने आज तीस दिन बचे नहीं. वो जाकर पूरे गांव के लोगों को उसके पास ले आए. 29 रोहित तो मिला चलो. 29 come see a man. He told me all things I ever did. Is not the Christ? मेरे बच्चे ने उसे ऐसा अन्य ना तो चेपना मनुष्य ने चुरुड़ी ये ना क्रिस्ट कारा नहीं वाबुरी वारी तो चेपनो. आओ एक मनुष्य को देखो जिससे सब कुछ जो मैंने किया मुझे बता दिया कि यही तो मसीह नहीं है. All them. अंदर नहीं. सबको. Then we find how he changed by one few words the whole country of Samaria. आज तो मगर ना परिकिना 20 कुंडी मार ले आ समरे आदेश से अंदर नहीं मार चुके इसने भी. हम देखते हैं कैसे थोड़े से शब्द जो उन्होंने उच्चारे थे प्रेम के शब्द करुणा के उसके द्वारा पूरे सामरिया देश को उसने बदल डाला. How he saying a woman, he testified, he told me all ever did. నేను చేసిన అన్ని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమయంలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది. 39వ పద అరుస్ నగర్ కే బహుత్ సామరియో నే ఉస్ స్త్రీ కే కహనే సే జిస్నే యా గవాహీ ది థీ ఉస్నే సబ్ కుచ్ జో మైనే కియా ముజే బతా దియా విశ్వాస్ కియా. So when the Samaritans were come to him, they besought him, he would tarry with them, and he abode there 2 days. And many more believed because of one word. ఆ సమరయులో ఆయన ఎదురు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొని గనక ఆయన అక్కడ 2 దినములు నేను ఆయన మాట వినినందున ఇంకా అనేకలు నమ్మి ఆ స్త్రీని చూచిరి. తబ్ జబ్ యే సామరియస్ కే పాస్ ఆయ్ తో సే వింతి కర్నే లగే కి హమారే యహాన్ రా तो वह वहां 2 दिन तक रहा और उसके वचन के कारण और भी बहुत चोरों ने विश्वास किया. By only few words, he has brought all Samaria to his feet. आज हमका कुन्नी मार्ल मूलमका समराया देशस्थल अंदर नहीं आयन पाद मुले यदकु तीस के नहीं बच्चा. केवल थोड़े शब्दों के द्वारा से पूरे सामरिया नगर देश को उसने अपने कदमों के पास ले आया. And that's how the authority of Lord God is being manifested today. In many homes and many places and many countries. ఆ విధముగా ప్రభు యేసు క్రీస్తు యొక్క అధికార శక్తులు అనేక జీవితములలో కుటుంబములలో గృహములలో ఆ రాజ్య మార్పును కలిగిస్తున్నవి. ప్రభు యేసు మసీహ్ కే అధికార సామర్థ్య పరాక్రమ కే బాతే బస్ జీవన్ మే ఘరో మే దేశ మే ప్రగట్ హో రహా హై. అండ్ ఈవెన్ నౌ యు ఫైండ్ దట్ ఈవినింగ్ He is going to bring same power starting in your life. నేడు కూడా who you are. సాయంకాలమందు కూడా అదే మాటలు నీలో నీలవరైనా ఎక్కడైనా అతి మార్పును అధికారమును నీలో బయలుపరుచును. ఆరాజ్ కి సంధ్య ఇసి సమయ వై పరాక్రమ కే థోడే శబ్దో కే ద్వారా ఆప్కి అందర్ భీ పరివర్తన్ లా సకతే. Before we finish speaking, we know for certain you find the same power coming into you. నేను ముగింపు who you may be. మేము ముగింతకు మునిపే మీరెవరైనా సరే నిశ్చయముగా ఆ మాటలు మీలో కూడా అతి మార్పులు తీసుకురావచ్చు. సమాప్త కరే ఉస్కే పహలే హీ ఇసి శక్తి కో అబ్ అప్నే అందర్ ఆతే హువే యహాన్ పర్ పాయెంగే. క్షమించబడి ఉన్నదని ఆమెతో అను और उसने स्त्री से कहा तेरे पाप क्षमा हुए. Now you find whole power authority of God
behind his word. Avidhamaga devuni yokka sarva adhikaram antayu ee maatalato kuda unadi. Sostra hum dekh sakte parmeshwar ke sare adhikar aur uske parakram ki baatein itni shabdon mein paaye jaate hain. No prophet of any country, even though they perform any miracles, ever said those words any time. Ye desam yokka ye pravartayanu sare aarachi maatalu avidhamaga cheppina vaaru ennadu leru. Aur कोई भी देश का कोई भी नबी अब तक ऐसा नहीं हुआ इस तरह के शब्दों कहे और उसके साथ उसकी शक्ति प्रकट हो. And that's why these Pharisees, so-called Pharisees, began to murmur. और इसी कारण ये जो फरीसी लोग थे और नाम के फरीसी लोग थे इन बातों को सुनकर कुड़कुड़ाने बड़बड़ाने लग गए. जो लोग उसके साथ भोजन करने बैठे थे वे अपने अपने मन में सोचने लगे ये कौन है जो पापों को भी क्षमा करता है. दानी मूलमगाने वारु उसके द्वारा उन्होंने बात को जान लिया. ओनली गॉड कैन फॉरगिव सिन, नो मैन कैन. देवड़े पापमुलु क्षमించగైన వాడు ఏ మానవుడు పాపములు క్షమించలేడు. కేవలం పరమేశ్వర్ హి హై జో పాపం కు క్షమా కర్ సక్తా హై కోయ్ మనుష్ నహీ. లూక్ చాప్టర్ 5, లూకా సువార్త 5, లూకా 5వ అధ్యాయం 21 21 21 పద్. ఎ స్క్రైబ్ అండ్ ద ఫారిసీ బిగన్ టు సేయింగ్ హు ఇస్ దిస్ హు స్పీక్స్ బ్లాస్ఫెమీ హు కెన్ ఫర్గివ్ సిన్ బట్ గాడ్ అలోన్. శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతర ఎవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపమును క్షమింపగలడని ఆలోచించుకుని సాగారు. శాస్త్రి పరిసి వివాద్ కనే లగే కి యా కౌన్ హై జో పరమేశ్వర్ కి నిందా కర్తా హై. పరమేశ్వర్ కు చోడ్ కౌన్ పాపం కు క్షమా కర్ సక్తా హై. సబ్ ఆఫ్ గాడ్ ఇస్ వారే దాని ఒప్పుకుంటున్నారు. ఉన్నోనే స్వయం ఇస్ బాత్ కు జానియా. ఓన్లీ గాడ్ కెన్ ఫర్గివ్ సిన్. దేవుడే పాపమును క్షమించగలడు. కేవలం పరమేశ్వర్ హి పాప క్షమా కర్ సక్తా హై. ఈవెన్ దో దే ఆర్ వరల్డ్లీ వైజ్ పీపుల్ వారు లోక జ్ఞానులైన మనుషులైనప్పటికీ యపి యా సంసారిక రీతి సే విద్వాన్ లోగ్ థే. నిరాకరించి తుచ్చముగా చేసినారు. పరంతు ఏ స్త్రీ జిస్కో ఉన్నోనే తుచ్కార్ కియా ఆర్ ఘృత్ రూప్ సే దేఖా. షీ న్యూ మోర్ దెన్ దే డిడ్. వారు ఎరిగిన దానికంటే ఈమె ఇప్పుడు ఎక్కువ ఎరిగినది. ఉన్కే జాన్నే కి అపేక్ష ఏ స్త్రీ జాదా జాన్ గయి. దేవ సేయింగ్ హౌ కెన్ హి ఫర్గివ్ సిన్. వారు అనుకుంటున్నారు ఈయనట్లు పాపము క్షమించగలడు. నేను కేతే సే కేసే ఏ పాప క్షమా కర్ సకేగా. హి వాస్ సేయింగ్ హైతే ఆమంటుంది. ఆర్ యే కే రహీ హై ఓన్లీ హి కెన్ ఫర్గివ్ సిన్. ఆయన మాత్రమే పాపము క్షమించగలడు. హి హై జో ఏ పాప క్షమా కర్ సకేగా. నౌ యు కెన్ ఫర్గివ్ మై సిన్. మీరు ఎవరైనా నా పాపమును క్షమించలేరు. కోయ్ మేరే పాప క్షమా నీ కో సకే. హి మెన్ ఆఫ్ లాంగ్ బియర్డ్ అండ్ లాంగ్ జుబ్బా. మీరు పెద్ద జుబ్బాలు పొడుగాటిగా వేసుకొని పొడుగాటి గడ్డములు పెంచుకునే మీరందరూ. తుమ్ జో లోగ్ లంబే లంబే జుబ్బా కుర్తా పహనే లంబీ దాడి వాలే హో. యు మే హేట్ మీ. మీరు నన్ను ద్వేషించవచ్చు. ఓసే ఘృణా కర్ సకే. యు మే కర్స్ మీ. మీరు నన్ను శపించవచ్చు. ఓసే శాప్ దే సకే. యు ఆర్ బ్లైండ్. మీరు గుడ్డివారు. తుమ్ అందే హో. ఐ నో దిస్ మ్యాన్. ఈ మనిషి నాకు తెలుసు. ముజే మనుష్ కు మే జాన్తా. హి విల్ నాట్ టర్న్ మీ అవే. మీరు నన్ను వట్టిగా పంపించరు. ముజ్కో అప్నే పాస్ సే కభీ ఖాలీ నహీ మిలేగా. యు నో ఆల్ మై సిన్స్. నా పాపము నా ఎరుగును. యు మేరే పాపో కో సబ్ జాన్తా హై. ఐ నో హిల్ ఫర్గివ్ మీ. ఆయనే నన్ను క్షమించునని ఎరుగును. జాన్తా హై ముజే క్షమా కరేగా. హి విల్ నాట్ టర్న్ మీ అవే. ఆయనను పంపివేయడు. ముజే వాపస్ నహీ నికాలేగా. అండ్ దట్స్ వై he began to kiss his feet. Andulu batte ayana aame yokka aame ayana paadamulanu muddu pettukunnadu. Isle stri uske paav ko chumne lag gaya. After he had tears of repentance to wash his feet. Aame tara kanneeru kaarchi aame ayana paadamulanu talipina tarvata pastaap karte hue aansu bahakar oja uske paav ko dho dali uske baad. There she is wiping the feet here. Akka tara ekka tala vendukalato ayana paadamulanu tuduchutunadi. Apne sar ke baalo se uske paav ko pochti hai. Why he use the hair to wash his feet? Enduku ayana ekka paadamu tudavadaniki tala vendukalu upayogistunnadi. Aame pochne ke liye kyun usne baalon ko upyog mila hai? Now because she no towel to wash her feet. Mari paadamu tudavadaniki ఆమె దగ్గర గుడ్డ గాని రుమాల్ లేదని కాదు. మొత్తం పాప పోషణ పాస్ తౌలియా నహీ హో. అరే పర్పుల్
using her hair to wash the feet. Ame yoka uddesham tone tara yoka tala vendukalato ayana paadamulu tuchunadi. Ekhetu uddesham praya ko rakhte hue apne baalon se uske paon ko pochti hai. To testify. Sakshyam ivadaniki. Yes, baat ko jaane. Oppukovadaniki. Yes, baat ko jaane. Lord, oh, even though these foolish men don't know thee. Prabhu ayaka buddhihirulaina vaaru ninnu eragakapoyiranu. Hey, parameshwari murkh log yappi aapko nahi jante hai. They don't know who you are. We are all eragaru. Aap kaun hai? Yen ye nahi jante hai. I know who you are. Ni vevaro ne erugudunu. Par main janti hu aap kaun hai? I know you have power to forgive sinner. Ni paapralu chaminche adhikaram galavalani ni erugudunu. Main janti hu paapon ko kshama karne ke liye aapke paas adhikar hai. And that's why I have come to you. Andru batiye ne ni adagochi unanu. Aur isliye main aapke paas aayi hui hu. Ye mai forgive my sin. Ni mera paapamulu chaminchu. Jiste ki aap mere paapon ko kshama kare. And that's why you wear to wipe head. Andru batiye aina paadamulu chusukai tana yokka thala ventukalanu upayogistunadi. Aur isliye uske paon ko pochhne ke liye apne baalon ko upyog mein laati hai. Yare he has power to forgive sin. Paapamulu chaminchu అధికారం గలవాడని ఒప్పుకొని చూపించలేదు. ఇస్కే పాస్ పాపం కు క్షమా కనే కి శక్తి హే ఉస్కో జానకారి రఖనే కే ప్రగట్ కనే కి. అండ్ నాట్ ఓన్లీ షీ సెడ్ దట్ అది ఆమె చెప్పిన మాత్రమే కాకుండా భాగ్యవాల్ ఉస్నే ఆసా హి కహా రాసో షీ సెడ్ I know you have forgiven me. మరియు ఆమె చెప్పిన ఏమనగా అవును నీవు నన్ను క్షమించి ఉన్నావు ఎరుగుదును. ఓ కేతి మే జాన్ గై ఉని మనే క్షమా కర్ దియా. Even before he even could speak even. ఆయన ఇంకా మాట ముగించక ముందే. ఇస్సే పహలే కి వో శబ్ద కహకర్ బంద్ కరే. He knew from his eyes. ఆయన కళ్ళు చూడగానే తెలుస్తుంది. ఉస్కే ఆంఖో కో దేఖ్ కర్ వో సమజ్ గయి. Eyes of Pharisee's hated anger. ఆ పరిసయుల యొక్క కనులు ద్వేషము కోపము క్రోధముతో ఉన్నవి. పరిసయుల కే ఆంఖ జో క్రోధ సే భరే హుయే ఆంఖ తే. Anger hated. కోపము ద్వేషము క్రోధ ఘృణా కి దృష్టి హుషి వైశిక ఎవరి మే ఎందుకు వచ్చింది మే ఓ కోన్ హై కిస్లే కై కో ఆయి హై హేటెడ్ 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 ద్వేషము 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 ఘృణా ఘృణా కి దృష్టి బట్ హిస్ ఐస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆయన కనులు ప్రేమ పూరితములుగా ఉన్నవి ఆర్ ఉస్కి దృష్టి ఆకే ప్రేమ సే భరి హుయి హై బిఫోర్ హి ఈవెన్ స్పోక్ దోస్ వర్డ్స్ ఆ మాటలు ఆయన పలకక ముందే ఇస్సే పహలే కి యే శబ్ద ఉన్నోనే ఓ చారా హి థా లైసెన్స్ ఆఫ్ గివెన్ నీ పాపములు క్షమించబడి ఉన్నవి మేరే పాప క్షమా హో గయి He believed it. I am naminadi. Usne vishwas kiya. And that's why she kissing his feet. Andu karke aina paadamulu mundu pettukuntunadi. Usne spruske paon ko choomti hai. Lord, I thank you. Bhagwani ke vandanamulu. Prabhu main aapko dhanyavaad chadhati hu. Forgive my sins. Jeeva na paapamulu chadhao. Aapko kshama kiya. Bhayankar paapamulu. Aneka paapamulu. Mere bahut dher se jo paap the. You all hate me. You andar dveshistunaru. But you love me. I believe nanu preminchunau. I thank you. Nenu neeku vandanam chelli మై ఆఫ్ ధన్యవాద్ చిడాతి అండ్ దట్స్ వై ఈ కిస్సెస్ ఫీట్ అందరు బట్టి ఆవి ఆయన పాదములను ముద్దు పెట్టుకో ఆరి సీలే సస్త్రీనే మరే ప్రమసీ కే పాం కో చూమా లార్డ్ ఇస్ సేయింగ్ ప్రభు అంటున్నాడు ప్రభు కేతే హై 47 47 వచనము దేర్ఫోర్ ఐ సీ అండ్ ది హార్ సిన్స్ విచ్ ఆర్ మెనీ ఆర్ ఫర్గివెన్ ఆమే యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను इसलिए मैं तुझसे कहता हूँ जो उसके पाप बहुत है वे क्षमा कर दिए गए Now before she heard these words, she believed it. आमे ये मारल विनक पूर्व में आमे विश्वसिंचनरी और इससे पहले के शब्द सुना उसने मैं विश्वास किया Now the same words have been used by the Holy Spirit today to bring joy and peace and victory and transformation in many many lives and countries. अवे మాటలను పరిశుద్ధాత్మ నేడు ఉపయోగించి అనేక దేశములలో అనేకులకి సమాధానము సంతోషము ఆనందమును కలిగిస్తున్నవి పవిత్ర ఆత్మకి ద్వారా ఏ శబ్ద आज बहुत से देशों मुल्कों में प्रांत उपयोग में लाया जा रहा है ये बहुत से लोग के जीवन परिवर्तित हो जाए वेरी सेम वर्ड ब्रॉट माय अटेंशन इन द मंथ ऑफ दिसंबर 1929 अवे మాటలు నా జీవితంలోది కూడా 1929 డిసెంబర్ మాసములో చేయబడినవి और यही शब्द मेरे ध्यान में भी लाया गया दिसंबर के 1929 में 43 ఇయర్స్ అగో 43 సంవత్సరముల క్రితం 43 వర్స్ पहले డ్యూరింగ్ మై డేస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఫుడ్హినెస్ అండ్ సిన్ అండ్ డిఫైల్మెంట్ అండ్ మిజరీ అండ్ షేమ్ చీకటి అంధకారము దౌర్భాగ్యత దుస్థితి దుర్గతి సిగ్గు అవమాన నిందలతో సిగ్గుతో కూడినటువంటి దినాలు ఆ మేరే వో ఎస దిన్ తే
जो शर्म के अंधेरे के लाज के और नाना प्रकार के पाप के वो दिन थे एंड लॉर्ड व्हिस्पर्ड ये वर्ड टू मी दैट मॉर्निंग अवदय कारणा प्रभु आ मात्र नालो चेविलो विनपड चेस्तार और सुबह के समय मेरे प्रभु ने इन थोड़े से शब्दों को मेरे कान में फसाया माय सन दाय सिंदर फॉरगिवन दे ना कुमारुडा नी पापमुनु क्षमितबैडनी ओ मेरे बेटे तेरे पाप क्षमा हो गए दैट मैन नेवर रेडी वाज गॉन आल्सो आ समय में ये मार लेकर नया ना चलिए उस समय बाबे शास ने शब्द कहा मुझे पता भी नहीं था ओ व्हाट इज जॉय के बट ओ एम तनी संतोष मना हृदय कितना बड़ा आनंद मेरे हृदय में आया मैं बर्डन वाज लिफ्टेड अपना भार अन्य तरगी पोई मेरे बोझ हल्के हो गए इमेजिन ए पीस ऑफ वुड फ्लोटिंग इन द वाटर ఊయింతండి నీళ్ళ పైన ఒక కర్ర తేలుతున్నది కల్పనా కీజే పానీ కే ఉపర్ లక్డి కా టుక్డా హై జో తైర్ రహా హై అండ్ టాప్ ఆఫ్ ఇట్ వెరీ బిగ్ హెవీ వెయిట్ ఆఫ్ ఐరన్ దాని పైన ఒక బరువైన ఇనుము ఒకటి ఉంది ఆ రోస్ లక్డి కే ఉపర్ తక్తే పర్ బడా వజన్దార్ లోహా హై బై ది వెయిట్ ది వుడ్ ఇన్ ద వాటర్ ఆ యొక్క బరువును బట్టి ఆ కర్ర నీటి లోపల అడుగున ఉన్నది ఆ రోస్ వజన్ కే ద్వారా సే యే లక్డి కే జో వో హై వో పానీ పర్ హై సడన్లీ సబడి కు పుషి ద వేడావ్ ఎవరు అకస్మాత్ గా ఇనుము చోట్ వేస్తున్నారు ఆర్ కల్పనా కిజే కి కిసి నే ఉస్కో ధకేల్ దియా అప్పుడు ఆ కర్ర పైకి వచ్చేసాడు లక్డి నీచి అలాగే నా స్థితి అయినది నా భారం తొలగించబడింది విడిపోయినది కన్నీళ్లు తుడవబడినవి పరలోక సంతోషం నా ప్రాణంలోకి వచ్చింది దేవుడు నాకు వాస్తవమైన వాడైపోయినాడు మరి పోయి లోకం యొక్క అనేక భాగములలో అది వదులుకొని సాక్ష్యమును సామాన్యంగా చెప్పగలుగుతారు ప్రభుని ఆశీర్వదియా జగత్ మే భన్మన్ దేశ్ మే జాకర్ ఇస్ ప్రకార్ కి సాక్షిక్ వాయి దేశ్ బది వర్క్ బిగన్ బై దిస్ వర్డ్ అయితే ఆ కార్యము ఈ మాటను తో ఆరంభం కార్య కా శురువాత్ ఇన్ థోడే సే శబ్దం కే ద్వారా మై సన్ దై సిన్ దా ఫర్గివెన్ దే నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి ఓ మేరే పుత్ర తేరే పాప క్షమా హో గయే అండ్ యు ఫైండ్ బై ద వెరీ సేమ్ వర్డ్ పవర్ ఆఫ్ గాడ్ నౌ కమింగ్ టు యు అదే మాటలు నేడు నీవు తెలుసుకోవాల్సిందేమనగా ఆ మాటల మూలముగా దేవుని యొక్క శక్తి నీలోనికి వస్తున్నది పరమేశ్వర్ కి సామర్థ్య ఇసి శబ్ద కే ద్వారా ఆజ్ ఆప్కే అందర్ ఆయేగి యువర్ లైఫ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ నీ జీవితమును మార్చివేయగలరు ఆప్కా జీవన్ బదల్ జాయేగా యువర్ ఐస్ కెన్ బి ఓపెన్ నీ కన్నులు తెరవబడును ఆప్కే ఆంఖే ఖుల్ జాయేంగి యువర్ మౌత్ కెన్ బి బ్రోకెన్ నీ బంధకములు విడిపోవును ఆప్కే బంధన్ టూట్ జాయేంగి యువర్ ఫేస్ కెన్ షైన్ గాడ్ గ్లోరీ నీ ముఖము దైవ ప్రకాశముతో ప్రజ్వలించును ఆప్కే చెహరే పరమేశ్వర్ కి జ్యోతి సే జగమగాయేంగి సింగ్ హెవెన్లీ సాంగ్ హల్లెలూయ పాట పాడుతూ నీ ఇంటికి వెళ్ళవచ్చు ఓర్కే గీత్ గాతే హే గాన్ కర్తే ఆప్ ఘర్ కో లౌటేంగి అండ్ మెనీ మోర్ many more find same joy to you apra de santoshamu nee dwara inka anekala anekulu pondadaru aur bahut tere dher dher se log aapke dwara isi prakar ke anand ko payenge by believing this word ee maatalu neevu namminandu cheta en shabdo par vishwas karne ke dwara nai chinda nee paapamu kshamintavai nee paapamu kshamintavai nee paap kshama kar diye gaye no mere paap kshama ho gaye no mere kya se da ye maatalu tu phalakaledu oi manush aisa nahi keh sakta but lord can అయితే ప్రభు బలమారా ప్రభు కే సక్తా హై డైడ్ ఫర్ యువర్ సిన్ ఆని పాపముల దరకై మానించినాడు ఆపకే పాపో కే ఖాతిర్ మర్ గయే హి డిడ్ నో సిన్ ఆరే పాపు చేయలేదు ఉన్నే కోయ్ పాప్ నీ కియా ఫర్ యువర్ సేక్ హి గేవ్ హింసెల్ఫ్ ఆని నీ కొరకే తన అర్పించుకున్నాడు ఆపకే ఖాతిర్ ఉన్నోనే అప్నే ఆప్కో దే దియా హి షెడ్ ద బ్లడ్ ఆ రక్తము చిందించాడు అప్నే లహు కో హి రోజ్ అగైన్ ఆ తిరిగి లేచినాడు ఆర్ ఫర్ జీవ్ ఉఠే నా హి waiting for your permission ani salav karakai kanipettukoni unnaru aapki ijazat ke liye we have khade hue forgive your sins ni paapamunu kshaminchadu aapke paapon ko kshama kare and bring the power authority in fullness right into you aneka shakti ni adhikaramunu sampurnatanu neeloniki te gorutunadu ye apne parakram samarth shakti ko theek isi samay aapke andar wo le aaye and you find day by day same power coming out in the kingdom of god appudu dina dinamu అదే శక్తి అధికముగా నీలోనికి వస్తున్నాను అరా పాంగే దిన్ ప్రతిదిన్ ఈ సమర్ శక్తి ఆప్కే అందర్ ఆర్ బి ప్రవేశ్ కర్తుయాగి అండ్ యు సీ మెనీ బారియర్స్ ఓవర్కమ్ ఆ సేమ్ వర్డ్ అప్పుడవే మాటల వలన అనేక అభ్యంతరములు తప్పించుకునే చూస్తావు అరా పాంగే నీ శబ్దం కే ద్వారా బహుసే రుకావట్ ఆ జో రోడ రాస్తమే హై వో సబ్
साफ हो जाएंगे योर लाइफ विल बी ट्रांसफॉर्म्ड जीवन यावत तुम्हारी पूर्ण सारा जीवन आपका बदल जाएगा You want this word? You want any kavana? Now come on to him. Aane to dai ches randi. Aap hamare prabhu ke paas aaiye. Now shall we pray? Prarthana chesa. Ab aaiye hum prarthana karenge. Please do not move during prayer. Dai ches and be until finish. Prarthana samayamlo evaru kadali lechi vellakunda ma opikato chivari varaku undandi. Kripaka prarthana ke samay koi hile dule nahi asavut kar chale na jaye. Antak kripa kar dheera se tare. Our loving Heavenly Father, Prema Gaina Maa Paraloka Tandri, in the name of Lord Jesus Christ, our loving Savior, thank you once again for the authority and the power of Lord Jesus Christ available to all of us as you come at thy feet with all humility. Prabhu Yesu Christu Prema Gaina Rakshaku Namana Samasta Vinaya Sati Goto Nii Adda Gochina Puru Nii Maatla Yaka Sakti Adhikaramulu Maatra Kai Unta Vali Unandu Kai Vandana Chalisna Every prayer that we have now poured in many magas Atti Sakti Rimalo Anekralo Poi Mani Puru Veru Sunam This word we brought with great love to many years My son, my daughter Thy sins are forgiven day. Ini maatalu maha premato anekula yokka chorulu vinabadutu na kumaruda na kumarte nee paapamulu kshaminchabadinavani vinabadinaviga chey. And by thy holy spirit many sins are uncovered. Parishuddhaatma moolamuga aneka paapamulu bayilupatsumu. They be confessed before thee. Nee eduta oppukone vaariniga cheyumu. And the same person may call upon thee for forgiveness. Ade prati okaru tava paapamulu kshamaapana adugunattu cheyumu. Believing in thy love. Nee yokka premanu viswasinchina vaadu. Many fasted at the cross, the Lord is dying our sins. And our Savior, and our Creator, He died to take your judgment. And was buried. The body of our sins, and shed blood, to cleanse us, rose again, live in us, and give us victory of our sins day by day. Papamu pai dina dina mana vijayamu maakichunu. And now say to us, Coming in the world into many years this evening. Prabhu, ee maatalu anekula yokka chevilalo ee sayankalam vinabadachey. And so far may lie among us. Aneka jeevithalu maa madhyalo idavana maarchumu. We pray in the name of the Lord Jesus Savior. Prabhu Yesu Kristu maa rakshakuni naamamuna prarthinchi vedustunnamu. Will you kindly remain prayer for a few more moments? Dai chesi inga konni nimishamulu prarthanalo undandi. Don't move. Ippude ikkada akkada kadalipovali. Where you are. Meeru ekkada unnaru sari. Be very reverent. Bhaya bhaktulato undandi. God is here. Devudu ikkada unnadu. Bless us. Jeevinchunu. Don't go away from his presence. Aayana sannidhilo nundi vellipovaddu. Don't lose your fortune. Nee bhagam pogottukovaddu. We want him to bless you. Aayana ninnu jeevinchabothunnadu. Be very reverent. Chaala gauraneyamuga undandi. God speaking to you. Devudu nito maatladutunnadu. Uncover your sins. Nee paapamulu bayalapadutunnadu. God loves you. Ninnu preminchutunnadu. God forgive you. Ninnu kshaminchagoruthunnadu. The Lord is crying your Savior created that for your sins. Prabhuvaina Yesu Kristu nee srishtikarta nee paapamulu kshaminchunu. He come at your door. Aayani dwaram yeddukochadu. Knocking at your heart. Nee hrudayam yeddukku. Longing to forgive you. Ninnu kshaminchagoruthunnadu. Longing to cleanse you. Ninnu karagagoruthunnadu. Longing to wash with precious blood. Tana prashasta raktamulo ninnu karagagoruthunnadu. And love it to you. ఆయన ప్రేమ నీలో పోయగోతున్నాడు ఈ మాట పరగబోతున్నాడు ఈ పాపములు క్షమించబడి వెళ్ళు నీ విశ్వాసము నిన్ను రక్షించను అట్టి అనుభవం కోరుతున్నావా అట్లు కోరేవారు దయచేసి చేయి చూపించారు ప్రార్థన చేస్తాం ఈ కార్డు కూడా మీకు అందిస్తాం ఇంకా సహాయకరంగా ఉండను పోయిన సాయంకాలం చూపిన వారు మళ్ళీ చూపవద్దు తక్కిన వారు మీ చేయి చూపుతండి ఐ of the head mi chey pai ki saraga pai ki mere evaraina sari anybody has free inkevaraina anybody has free inkevaraina dai chesi sari keep a rail we be thankful to you mi chey pai ki ettustandi mem niki ento vandanastram ayyutam mere ekkada sari we don't do ground ikkada akkada chudavadu we be thankful to you kallu tettukoni chudavadu mi vandanastram loved you died for you want to forgive you prabhu yesu christu ninnu preminchinadu nee koru sanipoyinadu ninnu kshaminchagothunadu and pour the power to you ayana shakti adhikaram nilo poyagothunadu also we give you letter of acceptance along with danto kuda hetrika uttaram kuda meeku istamu
And he asked for both. That is rendu adigi teeskonandi. Hindi or English or Telugu. Hindi lo gaani, English lo gaani, Telugu lo gaani, ee bhashalo gaani. So we keep our health record issue. That is card andante varu cheyutundandi. And we show up on the head. Pai ki talaku cheyutundandi. We have repeat the word loudly, slowly, after the gusties. Tarvata meeru naato kuda nidanamuga gattiga nenu cheppe maatlu palakandi. And can we keep our health? Cheyi pai ki talaku. Card koraku. Wherever you are. Evaraina ekkadaina. Don't be shy. Siggu padavaddu. Anybody else? Inkevaraina. Anybody else? Inkevaraina. Anybody else? Inkevaraina. Anybody else? Inkevaraina. You're in the pandal outside. Pandal lopala unna sari, velapala unna sari. We keep our head. Nee cheyutundandi. Body card. Ee card isam. And repeat the word loudly. Aa maatlu naato gattiga palakandi. And when you go home, ask, read the word upon your knees and the verses. Intiki poyin tarvata aa maatalu aa vachanamulu daayichesi mokkalna pai chadavandi. Confess every sin. Prati paapam oppukonandi. Repent of them. Vaadi paschaatapam. Thank Lord, die for your sin. Ee paapamulu kosam saripoyina prabhu Yesu Kristuku vandanam chellinchandi. And also thank him for forgiving your sins. Nee paapamulaku kshamaapana koragai ayanaku vandanam cheppandi. Thank you for giving life to you. Aayana jeevam meeku ichinandukai vandanam cheppandi. Thank you for accepting you. Aayana angeekarinchinandukai vandanam chellinchandi. Thank you for the gift of life. Anni takkapattukodaniki krupana adagandi. Anybody else, please? Inkevaraina unnara daayichesi. And tell the bottom portion of the letter. Krindi bhagamunu poortiga peru pai virasam raasi ivandi prarthanakai. Now please repeat the word loudly, slowly. దయచేసి ఇప్పుడు మీరు అందరు ఆ మాటలు గట్టిగా నిదానముగా స్పష్టంగా పలకండి. మరి తెలుగులో చెప్తాం, దయచేసి ఆయన తెలిసే వాళ్ళని నాతో పలకండి. ఇంకెవరైనా పలకండి, దయచేసి ప్లీజ్ గట్టిగా పరిశుద్ధాత్మ చేత. లౌడ్లీ ప్లీజ్. ఇంకా గట్టిగా పరిశుద్ధాత్మ చేత సజీవ వాక్యము ద్వారా ఒప్పించబడి గుర్తబడిన నేను నా సమస్త పాపములను ఒప్పుకొనుతున్నాను. వాస్తవముగా పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపడుతున్నాను. నా పూర్ణ హృదయముతో ప్రభువైన యేసుక్రీస్తు నా అపరాధములన్నిటి కొరకు అప్పగించబడి నన్ను నీతిగా తీర్చుటకై తిరిగి లేచనని నమ్ముతున్నాను. ఈ దినము ఆదివారమున 12వ తేదీ నవంబర్ 72 సంవత్సరమున ప్రభువైన యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆయన కృప వలన ప్రతి తరుణమందును ఆయనను నా ప్రభువుగాను నా రక్షకునిగాను ఒప్పుకొందునని వాగ్దానం చేయిస్తున్నాను. ఆయన నా సమస్త పాపములను తన ప్రశస్తమైన రక్తము చేత కడిగి వేసిననియు ఆయన నా కొరకై తిరిగి వస్తున్నారనియు నేను సంపూర్ణముగా నమ్ముతున్నాను. ఇప్పుడు మేము మీ కొరకు ప్రార్థిస్తాం. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, in the name of God, our Savior, we pray for those as per prayer by showing hands. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమల రక్షకుని నామమున ప్రార్థన చేయాలని చేయి చూపించిన వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము. Lift thy word and deeply in the heart. Vaakya hrudayamulo goodhamaga praveshapettu. Give thy grace, confess every sin. Prati paapamulo oppukunda krupa dayachey. Feel sorry for them and repent of them. Nama paapamulanniti koraku paschaatapadi dukkhapadinattu cheyu. As they call upon thee for forgiveness, with the whisper of these words, thy sins are forgiven thee. Kshamaapana kori vaaru prarthistu undaga, nee paapamulu kshaminchabadane ane maatalu chevilo vinabadane. As they may receive and welcome the living Lord, yes, in their hearts, and the living Savior, and their Lord. జీవముగల ప్రభువైన యేసుక్రీస్తును జీవముగల రక్షకుడుగా ప్రభువుగా వారిలోనికి వారు చేర్చుకున్నట్లుగా చేయు. Their burden be lifted. వారి భారము తొలగించును. Their bond be broken. వారి బంధకము విడగొట్టును. Shall be transformed. జీవితములో మార్చును. Shall not be shine upon their faces. వెలుగు ముఖములపై ప్రకాశించు. See thy presence. నీ సాన్నిధ్యం వెలుగునట్లు చేయు. Hear thy voice. నీ స్వరం వినబడ చేయు. Lead thy help to see light. నీ సహాయం ఇచ్చి సక్కపరచుకుని చేయు. Try things of sin.
మరి పాపం అన్నిటి వాటిని నాశనం చేయడానికి ప్రభువును ధైర్యముగా రక్షకుడిగా ఒప్పుకున్నట్టు చేయండి. అధికారం జీవితంలో సంపూర్ణంగా బయలుపరచు. దినదిన విజయమును అనుభవించినట్టు చేయండి. నిరంతరము అమర్చ దేహములతో జీవించనై ఉన్న నిరీక్షణ దయచేయండి. పరలోక రాజుగా ఉంటాడు వాక్యం జీవించు. రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. మోకాళ్ళ పైన ప్రార్థన ఉండి 39వ పాట పాడతాం. 38 38 మన చిన్న పుస్తకంలో నుండి హిందీమే 28 నంబర్ కేవీస్ నంబర్ Sing by prayer. 38 ప్రార్థన పూర్వకంగా పాడండి. Bye.
Savior, the Lord is the glory and power, both now and forevermore. Amen.